అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలోని అంగన్వాడీ సెంటర్ల వద్ద తల్లిపాల వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ వారోత్సవాల్లో భాగంగా బిడ్డకు తల్లిపాల వలన కలిగే ప్రయోజనాలను గురించి పలువురు మహిళలు అవగాహన కల్పించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ డబ్బా పాలు ఇవ్వొద్దని చెప్పారు. ముఖ్యంగా ప్రతి మహిళ కూడా జగనన్న ప్రవేశపెట్టిన దిశ యాప్ను డౌన్లోడ్ చేసుకుని రక్షణ పొందాలని చెప్పారు. నేను సెట్టూర్ రోడ్ అంగన్వాడీ కేంద్రం నందు షబానా అజ్మీ అంగన్వాడీ కార్యకర్తగా నేను పనిచేస్తున్నాను. ఇక్కడ ఇప్పుడు ఈ సమావేశం జరగడానికి ముఖ్య ఉద్దేశం ఏమంటే, ప్రతి సంవత్సరము ఆగస్టు 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు తల్లిపాల వారసవాలు జరపబడతాయి. ఈ తల్లిపాల వారసవాలు జరగడానికి ముఖ్య ఉద్దేశం ఏమంటే, ప్రతి ఒక్కరూ అంటే కొంచెం పాత వాళ్ళు అన్నమాట, అంటే ముర్రుపాలు అంటే ఫస్ట్ డేనే పడతాయి, అంటే అరగంట లోపే పడతాయన్నమాట. ఆ ముర్రుపాలు బయటికి పడేస్తారన్న పిండి అట్లా అలాగా పిండి పడేయరాదన్నమాట. ఆ ముర్రుపాలు వలన మనకి చాలా లాభాలు ఉన్నాయన్నమాట. చాలా లాభాలు అంటే, ముర్రుపాలు వలన బిడ్డకు ఏం జరుగుతుంది అంటే, గిన బిడ్డకు వ్యాధి నిరోధక శక్తి అనేది పెరుగుతుంది అన్నమాట. అందరికీ నమస్కారము. నేను వచ్చేసి, నా పేరు హరిత. నేను ఇందిరమ్మ కాలనీ సచివాలయంలో 8వ వార్డు సచివాలయంలో మహిళా సంరక్షణ కార్యదర్శిగా పనిచేస్తున్నాను. ఇక్కడ ఏంటి అంటే, ఇప్పుడు మన వార్డులో ఎక్కువ మంది వేరే ఊర్లోకి వెళ్ళి పనులు చేసుకుంటూ ఉంటారు. తర్వాత చదివే పిల్లలు, చిన్నపిల్లలు, ముసలి వాళ్ళు అందరూ ఎక్కువ లేడీస్ ఉంటారు కదా. సో మీరు ఇప్పుడు ఒక చోటు నుంచి ఒక చోటుకి వెళ్తున్నప్పుడు ఆటోలు ఎక్కుతుంటారు, లేదా నడుచుకుంటా రావడం అలాంటివన్నీ జరుగుతుంటాయి. ఒక్కోసారి ఆటో ఎక్కినప్పుడు ఏంటి అంటే, ఆటో వాడు మనల్ని వేరే దారిలో తీసుకుపోయి మిస్యూజ్ చేయడం అనేవి జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్ ఫోన్స్ అనేవి ఉన్నాయి, అవునా? ఫోన్స్ ప్రతి ఒక్కరి దగ్గర ఉన్నాయి. ఏంటి అంటే, ఇప్పుడు 2019లో ఒక ఇన్సిడెంట్ జరిగింది, దిశ ఒక ఇన్సిడెంట్ అక్కడ అంటే హైదరాబాద్లో. సో అక్కడ జరిగిన ఇన్సిడెంట్ని బేస్ చేసుకొని మన సీఎం జగన్ గారు దిశ యాప్నని తీసుకొచ్చినారు. ప్రతి ఒక్కరికి స్మార్ట్ ఫోన్స్ ఉంటాయి కదా, టచ్ ఫోన్స్. ఆ టచ్ ఫోన్స్ ఉన్న వాళ్ళు ఏంటి అంటే, ప్లేస్టోర్కి వెళ్ళి దిశ SOS యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకున్నాక ఏంటి అంటే, సైన్ ఇన్ విత్ మొబైల్ నెంబర్ అని వస్తుంది. అంటే మీరు యూజ్ చేస్తుంటారు కదా ఫోన్ నెంబరు, ఆ ఫోన్ నెంబర్తో ఎంటర్ అయితే ఒక ఓటీపీ వస్తుంది అన్నమాట. ఓటీపీ ఎంటర్ చేశాక మీ పేరు, ఏజ్, డిస్ట్రిక్ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది అన్నమాట దిశ యాప్. ఇప్పుడు ఏంటి అంటే, మీరు ప్రమాదంలో ఉన్నారని తెలిసి ఉంటుంది. అంటే ప్రమాదం వచ్చేటప్పుడు ఏంటి అంటే, వెంటనే ఈ యాప్ ఓపెన్ చేసి, ఈ SOS బటన్ ఉంది కదా, ఈ SOS బటన్ ప్రెస్ చేయగానే 10 సెకండ్స్ వీడియో కాల్ వెళ్తుంది అన్నమాట స్టేషన్లకి. అంటే చుట్టుపక్కల ఉన్న స్టేషన్లో ఒక 2 నిమిషాల్లో వాళ్ళ కాల్ వెళ్ళిపోతుంది. మిమ్మల్ని ఒక 5-6 నిమిషాల లోపల వచ్చి మిమ్మల్ని రక్షిస్తారన్నమాట. ఇంకా మేమందరూ దిశ యాప్ డౌన్లోడ్ చేసుకున్నాము, మీరు డౌన్లోడ్ చేసుకొని మిమ్మల్ని మీరు రక్షించుకోండి. మన ముఖ్యమంత్రి గారు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఆయుధం ఆయన దిశ యాప్ని ప్రతి ఒక్కరూ డౌన్లోడ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. అందరూ దీనికి సహకరించండి. గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ మెంబర్స్. ఈరోజు మనము ఈ సమావేశం కావడానికి ముఖ్య కారణం ఏమనగా, ఆగస్టు 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు తల్లిపాల వారసవాలు జరుగుతున్నాయి. ఈ తల్లిపాల వారసవాలు జరగడానికి ముఖ్య కారణం ఏమంటే, ఇక్కడ అమాయకులైన స్త్రీలు మన తల్లిపాల వారసవాల గురించి అవగాహన కల్పించి వాళ్ళకి మంచిగా వాళ్ళ పిల్లలు ఎదుగుదలకు కాపాడుతామని మనము ఆరోగ్యకర్తలైన మేము షబానా అజ్మీ ఏ అంగన్వాడీ కార్యకర్త చెప్పడం జరిగినది. ఈ తల్లిపాలు యొక్క ప్రాముఖ్యత గురించి మనము ఇక్కడ అంగన్వాడీ సెంటర్లో, సెట్టూర్ రోడ్డు అంగన్వాడీ సెంటర్లో చెప్పడం జరిగింది. తల్లిపాలు ముర్రిపాలు పట్టడం వలన ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయనేది మనము ఈ సెంటర్ నందు వివరించడం జరిగింది. కాన్పోయిన వెంటనే 1/2 గంట లోపలే మనము ముర్రుపాలు పట్టవలెను. ముర్రుపాలు పట్టడం వలన ఎలాంటి ఉపయోగాలు జరుగుతాయో అనేది మనం వివరించడం జరిగింది.
ప్రతి బిడ్డకు కంపల్సరీగా 6 నెలలు తల్లిపాలు మాత్రమే పట్టవలెను. తల్లిపాలు పట్టడం వలన బిడ్డకు చాలా ఉపయోగాలు జరగడం జరుగుతుంది. ఇమ్యూనిటీ పవర్ అనేది పెంచుకోవచ్చును. తర్వాత పిల్లలకు ఎలాంటి హాని కలగకుండా ఇంటి డబ్బా పాలు పట్టడం వలన పోత పాలు డబ్బా పాలు వలన చాలా అనారోగ్యం పాలు అవుతున్నారు అని చెప్పేసి మనం ఈ కార్యక్రమం ద్వారా తెలుపడం జరిగినది. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. హరిత, నేను ఇందిరమ్మ కాలనీ సచివాలయం మహిళా కార్యదర్శిగా పనిచేస్తున్నాను. ఇక్కడ మన సీఎం హానరబుల్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన దిశ చట్టం గురించి, దానిపై దానికి సంబంధించిన దిశ యాప్ గురించి మా వార్డు పరిధిలో ఉన్న అంగన్వాడీ సెంటర్స్కి వెళ్ళి ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించడం జరుగుతోంది. అలాగే డిఎస్పీ సారు, సిఐ సారు, ఎస్ఐ మేడం ఆదేశాల మేరకు ప్రతి అంగన్వాడీ అలాగే వార్డులోనూ వెళ్ళి మహిళలందరికీ దీనిపైన అవగాహన కల్పిస్తున్నాం. నాతో పాటు అంగన్వాడీ కార్యకర్తలైన షబానా మేడము, మిగతా మేడం వాళ్ళందరూ సిబ్బంది అంతా కలిసి వార్డులోకి వెళ్ళి దిశ యాప్ పైన ప్రతిరోజు ఒక 50-50 మెంబర్స్కి దానిపైన అవగాహన కల్పిస్తూ డౌన్లోడ్ చేస్తున్నాము. ప్రతి ఒక్క మహిళకు చాలా ఉపయోగకరమైన యాప్ ఇది. ఇది మా ప్రతి ఇప్పట్లో మనము బాగా సెల్ ఫోన్ యూస్ చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి చేతిలో ఒక స్మార్ట్ ఫోన్ ఉన్నట్టే ఆ స్మార్ట్ ఫోన్తో పాటు దిశ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మనల్ని మనము రక్షించుకోవచ్చు అన్నమాట. సో ప్రతి ఒక్క మహిళ దిశ యాప్ని డౌన్లోడ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము.